ప్రియా వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం వినాయకునికి నైవేద్యంగా సమర్పించే ఎంతో రుచికరమైన ఉండ్రాళ్ళ పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకు కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1/2 కప్పు, దంచిన బెల్లం 1/2 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, పాలు 1 కప్పు, గసగసాలు 1 టీ స్పూను, ఎండు ద్రాక్ష కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూను, నెయ్యి 1 స్పూను, ఉప్పు చిటికెడు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1/2 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. చిటికెడు ఉప్పు మరియు సరిపడినంత నీటిని పోసుకొని చపాతీ ముద్దలాగా పిండిని గట్టిగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ముద్దపై మూత పెట్టి 5 నిమిషాల పాటు అలాగే పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మనం తయారు చేసుకున్న చపాతీ ముద్దలో ఇంచి వేరుశనగ పప్పు పరిమాణంలో పిండిని తీసుకొని గుండ్రని ఉండను తయారు చేసుకోవాలి. ఇలాగే పిండి మొత్తాన్ని వీడియోలో చూపిన విధంగా గుండ్రని ఉండలు తయారు చేసుకోవాలి. పిండి అంటుకునేటట్లు ఉంటే అవసరమైతే చేతికి కొద్దిగా నూనె రాసుకుని ఈ ఉండ్రాళ్లను తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన పాత్ర పెట్టుకొని 2 కప్పుల నీటిని పోసుకొని 5 నిమిషాల పాటు బాగా మరిగించాలి. నీరు బాగా మరిగిన తర్వాత 1 స్పూను నెయ్యి వేసుకొని నెయ్యి బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల ఉండ్రాళ్ళు ఒకదానికొకటి అంటుకోవు. తర్వాత మనం చేసుకున్న గోధుమ పిండి ఉండ్రాళ్ళను వేసుకోవాలి. ఐదు నిమిషాల పాటు ఉండ్రాళ్ళు పైకి తేలేంత వరకు ఉడికించాలి. తర్వాత దంచిన బెల్లం వేసుకోవాలి. బెల్లం మొత్తం బాగా కరిగేంత వరకు ఉడికించాలి. తర్వాత 1 కప్పు పాలు మరియు 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. 5 నిమిషాల పాటు పాలను బాగా మరగనివ్వాలి. తర్వాత 1 టీ స్పూను గసగసాలు వేసుకొని మరో 1 నిమిషం ఉడికించాలి. చివరగా 1/2 టీ స్పూను యాలకుల పొడి మరియు కొద్దిగా ఎండు ద్రాక్ష వేసుకొని 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే వినాయకునికి నైవేద్యంగా సమర్పించే ఎంతో రుచికరమైన ఉండ్రాళ్ళ పాయసం తయారవుతుంది.